Austin. Wiseau, genau. ఇప్పుడు ఇట్స్ ఎ సెన్సిటివ్ టాపిక్ యాక్చువల్లీ. బిఫోర్ ఐ స్టార్ట్ ద టాపిక్ ఒక విషయం అడగాలి నేను మీకు. రెండు గొప్ప తప్పులు చెప్పాలి, తప్పు అనుకుంటాను. అదేంటంటే, జగన్ గారు ఇంకా భారతీయ సిమెంట్ని నడుపుతున్నారండి. ఆయనకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయంట, ఇండస్ట్రీలు రన్ అవుతున్నాయంట ఆయన పేరు మీద. వాళ్ళ కుటుంబంలో ఇంకా బుళ్ళని ఇండస్ట్రీలు ఉన్నాయంట. ఎంత తప్పది, సీఎం అయిన తర్వాత లేదా రాజకీయ నాయకుడు అయిన తర్వాత ఆయన పేరు మీద ఏమి ఉండకూడదుగా. అలాగే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్నారు, ఇప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యే కదా. ఆయన పేరు మీద కూడా ఎన్నో ఇవి ఉన్నాయంటండి, ఎన్నో ఆస్తులు ఉన్నాయంట ఆయన పేరు మీద. ఆయన హెరిటేజ్ రన్ అవుతుందంట, అది తప్ప కాదా? అది అది తప్పుడు పనులా కాదా? ఎవరన్నా ఆలోచించండి. ఎందుకు అడుగుతున్నానంటే, మీరు అది తప్పు అని అనుకుంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా చేయడం కూడా తప్పని ఒప్పుకుంటాం. ఇక్కడ ఒక విషయం క్లారిటీ గుర్తుపెట్టుకోండి, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ టాపిక్ ఇప్పుడు ఎత్తకూడదు అనుకున్నాం, కానీ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి, మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు రిపీటెడ్గా, నేను సినిమాలు చేయను, సినిమాలు చేసేంత టైం నా దగ్గర లేదు, ప్రస్తుతం నా టైం అంతా ప్రజా జీవితానికి అని చెప్పి అన్నారు. నిజం, ఇప్పటికీ ఆయన ఉద్దేశం అదే. ఇఫ్ యు నో వాట్ హీఈస్, ఆయన మీరు ఇన్నాళ్ళుగా చూశారు ప్రజా జీవితంలో తిరుగుతున్నాడు కాబట్టి అర్థం చేసుకున్నాడు, ఎవరికైనా అర్థం అవ్వాల్సింది. ఇప్పటికే ట్రూలీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సినిమాలు చేయడం ఇష్టం లేదు, కానీ ఆయన చేస్తున్నారు. రీజన్ ఏంటంటే, ఇందులో ఒక క్లారిటీ తెచ్చుకోవచ్చు. ఏంటంటే, అది నిజంగా ఆయన ప్యాకేజ్లో ఇవి తీసేసుకుని ఉంటే, నిజంగా ప్యాకేజీలు తీసేసుకుని ఉంటే ఇప్పుడు సినిమాలు చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే విమర్శించడం చాలా సులువు, పవన్ కళ్యాణ్ సినిమా చేసేస్తున్నాడు, సినిమా అదో తప్పులా ప్రాజెక్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ సినిమాలు చేసేస్తున్నాడు అనేది ఒక తప్పులా ప్రాజెక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఒకటి అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా సినిమాలు చేయడం వల్ల సమాజానికి ఏమన్నా నష్టం ఉందా? ఎవరి డబ్బునన్నా బలవంతంగా లాగేసుకుని సినిమాలు చేస్తున్నాడు ఆయన? ఎవరినన్నా మోసం చేసో అప్రంగా దొబ్బేసో చేస్తున్నాడా? ఆయన నిజాయితీగా సంపాదించిన ఉపాయం కదా. ఇప్పుడు వేరే ఇండస్ట్రీలు ఇంకోటి ఇంకోటి అయితే వాళ్ళకి పక్కన ఎవరన్నా చెయ్యొచ్చు. పవన్ కళ్యాణ్ బదులు నేనెలో యాక్ట్ చేస్తానంటే ఎవరన్నా చూస్తారా? చూడరు కదా. ఆయన తప్ప ఇంకొకళ్ళు అక్కడ ఉంటే చూసే పరిస్థితి లేదు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ వాట్ యు కాల్ ఈజ్ ద ఎర్నింగ్ పాయింట్ ఫర్ హిమ్. ఆయన ఫిజికల్ ప్రెసెన్సే అక్కడ ఎర్నింగ్ పాయింట్. అది చేస్తా ప్రజా జీవితంలో తిరుగుతున్నాడు. ఇంకా ఇప్పుడు పాయింట్ అది కాదు, నేను చెప్పాలనుకునేది ఏంటి, ప్రజా జీవితంలో స్టిల్ సినిమా చేస్తా, పొద్దున్న సినిమా చేస్తా, మధ్యాహ్నం మళ్ళీ జనాల కోసం బయట తిరుగుతున్నాడు. ఎన్టీ రామారావు గారు కూడా ఓడిపోయినప్పుడు బోల్డ్ సినిమాలు చేసాడు. ఆయన సీఎం అయిన తర్వాత అవ్వకముందు ఇవన్నీ జరిగినాయి, ఇదంతా నిజమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికీ సినిమాలు చేయడం మనస్ఫూర్తిగా ఇష్టం లేకుండా చేయడానికి రీజన్ ఏంటంటే, మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు, ప్యాకేజీ లాంటివి ఆయనకి ఎవరో ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు బీజేపీతో కలిశారు, ఆయన పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్నందుకన్నా పలానా చోట పలానా దానికి నా డబ్బులు కావాలా లేదు ఇంకోటి కావాలి, నేను నాకు జీవితానికి దేనికి ఇంకో దానికి కావాలి అయ్యి అంటే పెద్ద కష్టం ఆయనకు డబ్బులు రావడం. ఇప్పుడు కూడా డబ్బులు అవసరం దేనికి? నిజంగా పార్టీ నడపడం అంటే అంత సులువా? ఆదర్శాలు మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఆయనకి? ఎందుకంటేనండి, మొన్న మధ్య ఒక లెటర్ ఒకటి చూశాను నేను. ఒక ఆడావిడ ఒక చాలా చిన్న పని చేసుకునేవాళ్ళు, అలా భర్త ఆటో డ్రైవర్ ఏదో పాపం, ఈవిడ ఒక చిన్న పని చేసుకునేవాళ్ళు. ఆవిడ ఒక లెటర్ విన్నానండి, చదివాను. అది ఏంటంటే, ఆయన ప్రజా జీవితంలో జనాల్లో ఆయన రావటం వల్ల, ఆయన రావటం వల్ల ఆయన కోసం మేము తిరిగాం, ఆయనతో పాటు ఇలా ఉన్నాం, మమ్మల్ని భయంవరం మా ఊళ్ళం గుడి దగ్గర పడుకుని ఉంటే పోలీసులు వచ్చి కొట్టి మమ్మల్ని తోసారు అక్కడి నుంచి అని చెప్పి అన్నారు. కాబట్టి మేము వినవించుకునేదల్లా ఒకటే పవన్ కళ్యాణ్ గారిని, ఏంటంటే ఆయన మేము ఎంత పడి ఎంత చేసేది ఏంటంటే, ఆయన రాజకీయంగా ఏదో ఒక పోస్టులోకి రాకపోతాడా, వచ్చాడు అంటే ఆ రావడం వల్ల మాకు ఏదైనా చేసి పెడతాడు. ఎందుకంటే ఆదర్శంగా కూర్చోడు అంటే ఎన్జిఓ నడుపుకోవచ్చు, పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు పాలిటిక్స్ చేయాలి అనేది ఒక ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో మేము ఆయనకి సపోర్ట్ చేస్తున్నాం. సో దయచేసి ఆయన్ని నాకు పదం ముఖ్యం కాదు అనొద్దు అని చెప్పి ఆవిడ అభ్యర్థన. ఇక్కడ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి పదం మీద ఆసక్తి ఉండకపోవచ్చు, కానీ
రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత దాని ఆవశ్యకత అయితే ఉంది, దాని అవసరం ఉంది. ఎందుకంటే మనం ఎన్జిఓ నడుపుకుంటే సరిపోదు, దాని బదులు ఆయన పాలిటిక్స్ చేయాలి అని చెప్పి అనుకోవాలి. దానికి తగ్గట్టుగానే ఆయన పావులు కదుపుతా ఇప్పుడు బీజేపీతో కలుస్తున్నాడు. అట్ ది సేమ్ టైం పార్టీని ఇంకా రన్ చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి సినిమాలు చేసి డబ్బులు సంపాదించి మళ్ళీ పార్టీ రన్ చేయడానికి చూస్తున్నాడు ఆయన. ఆయనకి వేరే ఆప్షన్స్ లేవు. ఒక్కసారి ప్యాకేజీలు తీసుకునో లేదంటే ఒక దళారీని ఎవరన్నా దగ్గర పెట్టుకునో ఉంటే వాళ్ళకి చెప్పింది వినాల, వాళ్ళకి తగ్గట్టు పార్టీని మార్చేయాలి. అది అవసరం లేకుండా పార్టీని బాగు చేసుకోవడం కోసం సినిమాలు చేస్తున్నాడు. మీకు నేను అంటున్నాను కదా, ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు తన వ్యక్తిగత వృత్తిని మానేసుకుని రాజకీయం మాత్రమే చేస్తున్నారో ఒక్కడి గురించి చెప్పండి. పలానోళ్ళు మొత్తం వాళ్ళకున్న వ్యాపారాలు ఆస్తులు అన్నీ వదిలేసుకుని ఏమీ లేకుండా ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో చేస్తున్నారనో అని చెప్పండి. అలాంటిది ఒక పొలిటికల్ పార్టీని రన్ చేశారు పవన్ కళ్యాణ్, సినిమాలు మానేసి ఏ విధమైన ఇన్కమ్ లేకుండా. మళ్ళీ అలా లేకుండా పార్టీని రన్ చేస్తే ప్యాకేజ్ తినేసాడని చెప్పి మీరే అంటారు. మనలాంటి వాళ్ళు అందరూ నేను ఒక రూపాయి రోజుకి పడిన అంటున్నాను. దానివల్ల నిజంగా ఎంత అవుతుంది నేను చెప్తే వినీది ఎంత, ఇప్పుడు 200 మంది అంటున్నారు రఫ్గాను. ఇందులో ఒక రెగ్యులర్ ఈనోడు 100 మంది 200 మంది ఉంటారు. ఇది ఇంకొక 1000 మందికి 200 మందికి చేరతాం. మంచి పోస్ట్ అయితే ఒక 1000 మంది 200 మందికి మంచిది చేరడం కాదులేండి. మనం చెప్పేది ఒకసారి నాన్ సెన్స్ అయినా కూడా ఎక్కువ వెళ్ళిపోతుంది. నిజంగా అవసరమైన సబ్జెక్ట్ అయినా అది పెద్ద జనాల్లోకి ఎక్కువ. అది ఏంటంటే ఎవరు నొక్కుతున్నారు ఎవరు ఓడిపోతున్నారు ఇదే పరిస్థితులు మనుషుల మైండ్ సెట్లు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చెప్పేది ఏదైనా సరే ఒక ఆదర్శంతో చెప్తాం. ఇప్పుడు 100 కోట్లు అని చెప్పి మనం ప్రయత్నం చేస్తాం, 4 కోట్లు వచ్చినాయి, ఎక్కడ సరిపోతాయి? ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన బయటకు వెళ్తే ఆయన సినిమాలు చేసినా చేయకపోయినా ఇంకొకళ్ళు ఇంకోటి జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీదకి వెళ్తే ఎంతమంది వచ్చేస్తారు ఆయన దగ్గరికి? కాన్వాయ్లో ఉండి జనమే చుట్టూరు వచ్చే జనం కన్నా ఎక్కువ ఉంటారు నిజంగా చెప్పాలండి మీకు. బట్ పవన్ కళ్యాణ్ పరిస్థితి కాదు, ఆయన పొలిటికల్గా ఆయన పదవి ఉండొచ్చు ఉండకపోవచ్చు, సినిమా చేయవచ్చు చేయకపోవచ్చు, బయటకు వచ్చేటంటే ఆయన చరిస్మాటిక్ పర్సనాలిటీ. అది ఒక 100 మంది మీద అడిపోయి పవన్ కళ్యాణ్ పీకేసింది, ఒక ముక్క దొరికితే అది జేబులు పెట్టిన నా దగ్గర పవన్ కళ్యాణ్ ముక్క అని చెప్పి ఆనందపడిపోయి జనాభా ఉన్న పరిస్థితుల్లో ఆయన చుట్టూరు బౌన్సర్లు పెట్టుకోవాలి. ఎక్కడికైనా పబ్లిక్లోకి వెళ్ళాడంటే అక్కడ పర్మిషన్ తీసుకోవాలి, బికాజ్ ఈజ్ ఎ సెలబ్రిటీ. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిలోంచి ఖర్చులు ఇవన్నీ కూడా ఎన్ని అయిపోతా ఉంటాయి ఒక పార్టీ పెట్టాలంటే. ఏది నేనేమో బోర్డ్ ఫర్ నోట్ లీడ్ గురించి మాట్లాడాలి, లెజిటిమేట్గా చేయాలని ఎంత ఖర్చు అవుతుంది? ఇదంతా చూసుకుని చేయాలనుకున్నప్పుడు సినిమా అవసరం ఆయనకు ఉంటుంది. దీని కారణంగానో బూజుగానో చూపించి మనం మనిషిని బ్లేమ్ చేయడం అనేది అసలు ఇది అంతకన్నా తప్పు ఇంకొకటి లేదు నా దృష్టిలో. ఎవరన్నా వ్యాపారాలు మానేసుకుంటారా? మానేసుకోమండి వాళ్ళందరినీ, మేము ఆపిచ్చేస్తాం పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు. నేను ఈరోజు ఈ మాట చెప్తున్నాను, ఆయన లెటర్ రిలీజ్ చేసినప్పుడు అంత ముందు తర్వాత కూడా నేను మా ఊర్లో జరిగిన మీటింగ్లో కూడా తాజపల్లిగూడెంలో జరిగిన మీటింగ్లో కూడా నాగబాబు గారు కూర్చున్నప్పుడు అన్న మాటలు అయ్యాము ఏంటంటే ఆయన ఎందుకు సినిమాలు మానేది, ఆయన మాటలు మాకేదో పర్సనల్గా ఇష్టం లేదు. ఆ రోజు నుంచి అన్న మాట అదేను, ఎందుకంటే ఎందుకు మానేయాలి, ఎవరు వ్యాపారం ఎవరు వదిలేసుకుంటారు, ఈయన ఎందుకు మానేయాలి, ఈయన చేసేది ఉన్న తప్ప దోషమా, ఎవరికైనా అన్యాయం చేస్తున్నాడా, ఎవరికైనా బలవంతంగా లాగేసుకుంటున్నాడా? వాళ్ళు మాట తెప్పం మడం తెప్పం ఇంకేదో తెప్పం అని చెప్పి వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారా? ముందు ఒక మాట తర్వాత ఒక మాట మళ్ళీ ఇంకొకటి, దీనివల్ల రాష్ట్రం ఎంత అతలకుతలం అయిపోతుంది? ఇప్పుడు నువ్వు ఒక హామీ ఇచ్చావు నాకు, నేను దాన్ని నమ్మి నీకు ఓటేశాను, నువ్వు పలానా పని చేస్తావు అనుకుని దానికి తగ్గట్టు నా జీవితాన్ని నేను సరి చేసుకుంటా కూర్చున్నాను. పిల్లల చదువులు 15,000 ఇస్తానన్నా మనిషికి, ఏది బిడ్డకు 15,000 ఇస్తానన్నారు. ఇప్పుడు ఇంట్లో ఒక బిడ్డకు మాత్రం ఇస్తాం, అది కూడా 12,000 అంటారు, మళ్ళీ అందులో సగం సగం చేసుకోండి అంటారు, ఇలా అంటారు అలా అంటారు. మీరు ఇస్తానన్న దాని మీద హామీతో ఆ 15,000 నేను లెక్కేసుకుని నా ఇంటి బడ్జెట్ నేను వేసుకుంటాను, నువ్వు ఇవ్వకపోతే నేను ఏం చేయాలి? దానివల్ల రాష్ట్రానికి నష్టం ఉంటాం. అది మానేసి పవన్ కళ్యాణ్ సినిమా చేయడం వల్ల దాన్ని ఎగిలి మాట మాట్లాడి ఒక హాస్యంగానో లేదంటే దాన్ని బిగులుగానో ఆలోచిస్తున్నారు కదా, మీ మానసిక స్థితి ఎక్కడికి వెళ్ళిపోతుంది? మనుషులది ఏం ఆలోచిస్తున్నారు మీరు? సినిమా చేయడం తప్ప నిజంగా అతను ఇప్పటికీ చేయటం ఇష్టం లేకుండానే ఉన్నాడు మాట్లాడుకుంటే. కాబట్టే కదా లెటర్ రిలీజ్ చేశాడు. లెటర్ రిలీజ్ చేసిన రోజున ఆయన మానసిక స్థితి ఇప్పటికీ కూడా ఆయన సినిమా చేయడం ఇష్టం లేదు కానీ డబ్బుల కోసం అవసరం. ఎందుకంటే మీరు అన్న ఆ ప్యాకేజీలో ఆయనకి ఎక్కడ ఇవ్వాల, వచ్చిన బాధ అదే. ప్యాకేజీని ఎడుతున్నారు కానీ ఆ ప్యాకేజీ ఎక్కడ దొరకలేదు, ఆ మనిషికి ఇవ్వలేదు అప్పుడు. అలాంటిది ఏదైనా తాయిలో అన్ని ఉంటే ఇప్పుడు సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది ఆయనకి? పోనీ సినిమా చేయటం వల్ల మేము వెళ్ళిపోతాం అని ఎవరన్నా అంటే, ఇంతకుముందు అనుకోండి, ఇంతకుముందు కూడా ఏదో కారణం పెట్టి వెళ్ళిపోయేవాడు, మీరు ఎవరన్నా గట్టిగా 1 కోటి రూపాయలు పార్టీకి ఫండ్ ఇవ్వగలరా? పోను పొలిటికల్ పార్టీ నడపడం అంత సులువ? ఏం ఆలోచిస్తున్నారు? దీన్ని హాస్యం చేస్తున్నారండి. మీరు ఎవరన్నా మీ వ్యాపారాలు మానేసుకుని ఫేస్బుక్లో కూర్చుంటారా? నేను నా పని మానేసిన ఫేస్బుక్లో కూర్చుంటా, మీరు మీ పనులు మానేసిన ఫేస్బుక్లో కూర్చొని రాజకీయాలు చేస్తారా? ఏం మాట్లాడుతున్నారు ఎవరన్నా? అది తప్పు అంటాం, అది కరెక్ట్ కాదు. అండ్ ఇన్ కేస్ ఇప్పుడు ఒక లెటర్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ సో వాట్. ఇంతకుముందు 2-3 పార్టీలు మార్దాం అనుకుని
అటు ఇటుగా ఆలోచించుకుంటే ఇక్కడికి వచ్చారు. ఆయన ఇంతకు ముందు చేసిన పనులు ఆయనకు ఉన్నాయి. ఆ లెటర్ ఎవరిదైతే వచ్చిందో వాళ్ళ గురించి నేను చెప్తున్నా. లెట్ ఇట్ బి, మనం దాని గురించి ఎక్కువగా రియాక్ట్ అవ్వద్దు. 100 మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళదే, వాళ్ళ ఉద్దేశం వాళ్ళదే. ఒకసారి ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఇన్నాళ్ళు ఆయన ఏమి పార్టీతో పెద్ద యాక్టివ్గా మనతో పాటు కలిసి చేసింది లేదు, ఆయన సొంత పనులు ఆయన చేసుకుని వెళ్ళిపోతున్నారు. అదే అంటే ఎగ్జాక్ట్ మోహన్, అది ఒక సిల్లీ రీజన్ లాగా కనిపిస్తుంది తప్ప అది అంత ఆలోచనాపరమైన వ్యక్తి అలాంటి ఒక కారణం చెప్పాడంటే వెళ్ళిపోతానికి ఏదో కారణం ఎదుర్కొన్నాం అని వెళ్ళిపోయినాం. ఇంక మనం ఏం మాట్లాడతాం, అంత పెద్ద వ్యక్తి మనం అనివాళ్ళు ఉంటాం కదా, మన స్థాయి సరిపోలేని ఉండాలి. ఎందుకంటే ఎక్కడ ఆయన గౌరవం ఉంది కాబట్టి. సో లైట్ తీసుకోండి, అది పెద్ద విషయం లేదు. అలాంటి మనిషి మనం తప్పగా ఎవరు ఏం మాట్లాడద్దు, పెద్ద ఆలోచించదు, దీని గురించి ఏం అనుకోవద్దు, పెద్ద విషయం ఏం లేదు. ఇది ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ ఉండటం వల్ల ఏం బాగుపడిపోయింది పార్టీ చెప్పండి నాకు. వీళ్ళు వెళ్ళిపోతాం వల్ల కొత్తగా వచ్చేసి నష్టం ఏంటి? సో పెద్దగా పట్టించుకోవాల్సిన పని ఏం లేదు మనం. కాకపోతే ఏంటంటే ఆ కారణాన్ని దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను అంతే. ఇప్పటివరకు చెప్పిందంతా కూడా ఒక సిల్లీ రీజన్ చూపెడితే దానికి రీజన్ ఇస్తున్నాను, దానికి ఒక జవాబు చెప్తున్నాను తప్ప ఇది పెద్ద విషయం కాదు, దీన్ని పెద్ద పట్టించుకోవాల్సినంత ఇది కాదు. అదే ఎగ్జాక్ట్లీ, ఇది ఎప్పటి నుంచో ఎక్స్పెక్టెడ్, ఎప్పటి నుంచో వాళ్ళ తర్వాత ఏళ్ళ అనుకున్నాం, ఈ రోజు అయ్యింది. అదంతే, అది మనకున్న ఒక ఎమ్మెల్యే దగ్గర ఆయన వెళ్ళిపోతానన్నా మనం దాని గురించి ఓ పెద్ద ఫీల్ అవ్వదు. ఎందుకంటే మనంతా మనం పంపించేస్తే ఆయన చేతిలో పదం ఉండిపోయేలాగా పంపిస్తారు. ఆయన అంతా ఆయన వెళ్ళిపోతే పదం వదులుకుని వెళ్ళాలి, పదం వదులుకుని వెళ్తారా వెళ్ళరు దాని గురించి వాళ్ళ ఇది ఆడుకుంటుంది. మనం పట్టించుకోవద్దు, నేను అదే అంటున్నాను. ఏదన్నా మనం ఒక స్టాండ్ తీసుకున్నాం, మనం ఆ స్టాండింగ్ నిలబడిపోదాం. ఈయన మాట మార్చారు అది ఇది అని అంటే ఇంతకుముందు ఒక లైఫ్ టైం మొత్తం నేను పార్టీతో ఉంటానన్నట్టు ఆయన మాట్లాడిన మాటలు రికార్డు లేదు, కనీసం 2 నిమిషాలు అవుతాయి. అలాంటి అదే అంటాను, ఇదంతా పట్టుకుని దీని గురించి ఓ సీరియస్గా పట్టేసుకుని చేసేసుకుని మీరేం చేయదు. ఇప్పుడు కొత్తగా అదే అంటాను, వీళ్ళ వల్ల మనకు వచ్చేసిన ఉపయోగం పెద్ద బెనిఫిట్ అని కాదు, వీళ్ళు వెళ్ళిపోతాం వల్ల ఇప్పుడు కొత్తగా వచ్చేసి నష్టం లేదు. సో దీన్ని పట్టించుకోదు. రాజకీయాన్ని రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నాం, అది మనం చూస్తున్నాం. లాస్ట్ టైం ఒక ఎక్స్పెరిమెంట్ లాగా నిజాయితీగా నిబద్ధతగానే ఉన్నారు, అలాగే చేశారు. ఇప్పటికీ నిజాయితీగానే ఉన్నాడు ఆయన, అందులో అనుమానం అయితే లేదు. అయితే ఎన్జిఓలా కాదు, నేను కేవలం ఆదర్శం మాత్రమే మాట్లాడాను, నిజాయితీగా ఉంటాను కానీ వ్యూహం వ్యూహంలాగా చేస్తాను, లేదు రాజకీయం రాజకీయంలో చేస్తాను అంటాడు. ఆయన అతి బలవంతమైన ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ పార్టీ, ఇన్ఫాక్ట్ వరల్డ్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పార్టీ బీజేపీ. ఇప్పుడు అలాంటి ఒక పార్టీతోటి అలయన్స్ పెట్టుకున్నారు ఆయన. పొత్తు, మళ్ళీ పొత్తుకి విలీనానికి తేడా తెలవని పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తున్నాను. పొత్తు విలీనం కాదు, ఇది కూడా మీకు తెలవకపోతే దయచేసి రాజకీయంలో మీరేదో చేసేస్తాం, లేదా రాజకీయ విశ్లేషకులు అని అలాంటి మేధావ మాటలు ముదురు మాటలు మాట్లాడదు. పొత్తుకి విలీనానికి తేడా తెలవనడం కోసం చెప్తున్నాను. ఒక పొత్తు పెట్టుకున్నారు, పొత్తు ఎవరితో ఎవరైనా పెట్టుకుంటారు. మీ పార్టీలన్నీ అంతర్గతంగానో బయటో ఏదో విధంగా అందరితో అందరూ పొత్తులు పెట్టుకున్నాడు కాబట్టి అది పెద్ద సీరియస్గా తీసుకోవద్దు. ఇదేమో అయిపోతుంది కదా, ఎందుకు అవుతుందండి మైనస్? ఇది ఒక 4 రోజులు 5 రోజులు ఆలోచిస్తాం, 5 రోజుల తర్వాత అందరూ మర్చిపోయేదే. ఎంతమంది వెళ్ళిపోతలేదు, ఇది మన పార్టీ అని మీరు అనుకుంటున్నారు. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలోంచి 2014 ఎలక్షన్స్ తర్వాత ఎంతమంది వెళ్ళిపోలేదు? అధికారంలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు ఆ దాంట్లోంచి. ఏం చేయగలిగారు? ఏమైపోయింది? ఏమీ అవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి రాలేదా? అందులో ఎంతమంది తెలుగుదేశంలోకి మారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఎటు ఉన్నారు? నీళ్ళున్న చోట కప్పలేదని సహజం. అది ఏ పార్టీలో ఎప్పుడన్నా ఇదంతా జరిగేదే, తరతరాలుగా జరుగుతుంది ఇది. ఇవాళ కొత్తగా మనం ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తాం కాదు, లెట్ ఇట్ హ్యాపెన్ అంతే. ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు కొత్తగా ఊడిపోయేది ఏమీ లేదు, దాని గురించి పెద్దగా ఓ ఫీల్ అయిపోద్దాం, బీ క్లియర్ అబౌట్. అంతే తప్పించి దీని గురించి ఇప్పుడు విమర్శలు చేసేసి అలాంటి పనులు మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే ఎంత కాదనుకున్నా మనతో కొన్నాళ్ళు ప్రయాణం చేశాడైనా ఆయన ఒక హుందాయి వ్యక్తి కాబట్టి ఆయన గురించి మనం తక్కువగా మాట్లాడద్దు, కించపరిచిలా మాట్లాడద్దు, పిచ్చి పిచ్చి పోస్టులు ఎవరో పెట్టద్దు. ఇక్కడతో ఇది వదిలేయండి అంతే, ఇది పెద్ద విషయం కాదు. దీనివల్ల మనం రాజకీయం రాజకీయంలో మాట్లాడుకుంటే దీనివల్ల మనకి ఎలాంటి నష్టం లేదు. కొత్తగా మనకు వచ్చేసి నష్టం ఊడిపోయేది ఏమీ లేదు, ఇంతకుముందు కలిసి వచ్చేసింది ఏం లేదు కదా. వల్ల ఇంకొన్ని ఎప్పుడన్నా మీటింగ్లో కూడా ముభావంగానే ఉంటారు. ఏదో ఒక పార్టీ మీటింగ్ ఎప్పుడైనా అటెండ్ అవ్వడం నేను పూర్తిగా చూడలేదు. ఇన్వైట్ చేయాలి చేయకపోవడం కాదండి, పలానా చోట మీటింగ్ ఉందన్నప్పుడు అలా తెలవకుండా ఉంటుందని నేను అనుకోను. ఒకరికొకరు చెప్పుకుని మన పార్టీ అనుకున్నాను, మనకు మనం కలిపి చేసుకోవాలి. నా ఇది నా అదే అనుకుంటే సరే ఇందులో మీరు చేసుకుంటారు, ఎవరు ఇలా చేసుకుంటారు, ఏమన్నా ఇందులో పెద్ద సీరియస్గా తీసుకోవద్దు ఇది. కాకపోతే ఎవరో కూడా దుర్భాషలు మాట్లాడద్దు. జనసైనికులు ఎవరో కూడా అలా మాట్లాడతారని నేను అనుకోను. ఎందుకంటే ఆ మాత్రం విజ్ఞత మనకు వచ్చింది, ఎంతో దుర్మార్గంగా మాట్లాడిన వాళ్ళే చూసి చూడడం వదిలేశాం. సో ఇది పెద్ద విషయం ఏం కాదు కాబట్టి దీని గురించి జన సైనికులు అయితే అనుకోరు, కానీ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరన్నా జనసేన పేరు మీద ఎలాంటి ఎదో పనులు చేస్తే వాళ్ళని అడ్డుకట్టేసేయండి అంతే.
ఎందుకంటే పార్టీని కించిపరిచేలా చేద్దాం లేదు, పార్టీని డ్యామేజ్ చేద్దాం అనుకున్నవాడు వెళ్ళిపోయి వాళ్ళని విమర్శించారు తప్ప నిజంగా పార్టీకి బెనిఫిట్ చేసేవాళ్ళు ఎవరు కూడా అలాంటి పనులు చేయరు. సో దీని గురించి పెద్దగా పట్టించుకోవద్దు, పెద్దగా ఆలోచించవద్దు. అండ్ ఎవరన్నా అడిగితే ఇంకోటి చెప్తున్నా నేను, ఇది క్లియర్గా రికార్డెడ్గా చెప్తున్నాను ఒక విషయం. ఇంతకుముందు నేను ఒక పోస్ట్ పెట్టాను, ఇప్పుడు లాంగ్ బ్యాక్, ఎప్పుడంటే ఎలక్షన్స్ అయిపోయిన కొన్నాళ్ళకి ఒక 2-3 నెలల తర్వాత రిజల్ట్స్ వచ్చిన ఒక 2-3 నెలలు పెట్టాను గవర్నమెంట్ ఫామ్ 2 నెలలు. మోడీ తాతయ్య గారి హయాంలో ఈవీఎంలు ఎవరు ఎవరి వైపు కావాలంటే వాళ్ళ వైపు మొగ్గు చూపుకొని ఎవరికి కావాలంటే వాళ్ళు చేస్తున్నాయని ఉన్నాయి. దానికి ఎవరు ఇప్పుడు మళ్ళీ అది డిక్ చేసి పొద్దు తర్వాత ఇప్పుడు ఏమంటావు రాజా ఈ మాటకు నువ్వు ఏం చెప్తావు అని అడిగారు. ఇప్పటికీ నేను అదే మాట మీద స్టిక్ అయి ఉంటాను. మీరు మిమ్మల్ని ఈవీఎం కరుణించిందని ఒప్పుకుంటారా? నేను అన్నమాట మిమ్మల్ని ఈవీఎం కరుణించింది అంటాను. అవును మమ్మల్ని ఈవీఎం కరుణించిందని మీరు అంటారా? మిమ్మల్ని కరుణించిందని మీరు ఒప్పుకుంటే నేను అన్నమాటగా నేను ఇప్పటికీ స్టిక్ అనే ఉన్నాను. మిమ్మల్ని ఈవీఎం కరుణించిందని నేను అంటున్నాను. మీరు నిజమని ఒప్పుకుంటారు? అది మీరు ఒప్పుకుంటే రేపు మిమ్మల్ని ఈ రోజు కరుణించిన ఈవీఎం రేపు మమ్మల్ని కరుణించకపోద్దా? అంతే కదా, ఈరోజు మిమ్మల్ని ఈవీఎం కరుణించిందంటే రేపు మమ్మల్ని అదే ఈవీఎం కరుణించకపోద్దా? మిమ్మల్ని కరుణించిందని మీరు ఒప్పుకుంటారా చెప్పండి? అందుకని ఎవరి దాడి జాగ్రత్తగా దాచుకోండి, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళ దగ్గర జాగ్రత్తగా దాచుకోండి. తెలివితేటలు ఎక్కువ వాడద్దు అందరం, అనవసరమైన తెలివితేటలు అక్కర్లేదు. అక్కడికి ఏదో మీరు అందరూ ప్రతివ్రతలైనట్టు నీతిగా బయటకు వచ్చేసి నిజాయితీగా ఎలక్షన్స్లో నిలబడిపోయి స్వచ్ఛందంగా మీరు వచ్చేసినట్టు, మాకు 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండానే వచ్చినాయి మాకు, అవి నిజంగా మాకు అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనే నా ఉద్దేశం. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనేది నా అనుమానం, నాకు అది అనుమానం ఉంది. ఎందుకంటే నా దగ్గర వ్యాలిడ్ ప్రూఫ్ లేదు కాబట్టి. మీరు అది నిజమని మీరు ఒప్పుకోండి, అప్పుడు మాకు కూడా ఈవీఎంలు కరుణిస్తాయని మేము ఒప్పుకుంటాం. మిమ్మల్ని ఈవీఎం కరుణించింది మీరు ఒప్పుకుంటే మమ్మల్ని కరుణించిన మేము ఒప్పుకుంటాం, అర్థం కదా? కాబట్టి కీప్ యువర్ ఒపీనియన్ విత్ యూ, దాన్ని జాగ్రత్తగా వెట్ ఇట్ కూల్ ఇట్ అండ్ సార్, అంతే సరిపోతుంది. అండ్ సినిమాల గురించి ఎవరైనా ఎక్కువ మాట్లాడితే దయచేసి దాని గురించి లైక్ తీసుకోండి, ఎందుకంటే నిజంగా డబ్బులు ఇచ్చేసి ఇంకోటి ఇచ్చేసి ఉన్నట్టు ఈ రోజున సినిమాలు చేయాల్సిన అవసరం ఆయన ఉందా? లెటర్ రాసిన రోజు ఆయన పరిస్థితి అదే, నేను సినిమాలు చేయకూడదని చెప్పి అనుకున్నారు, ప్రజా జీవితంలోనే ఉండాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక పార్టీని రన్ చేయాలంటే డబ్బులు అవసరం ఉంది. ఆ బయట ఎవరు దళారీల దగ్గర ఆయన డబ్బులు తీసుకోడు. మనలాంటి వాళ్ళు ఇచ్చేది ఒక పార్టీ రన్ చేయడానికి సరిపోయే డబ్బు కాదు, అది నిజం తెలుసుకోండి. నేను అందుకని 1 రూపాయి అన్న పంటారు ప్రతి ఒక్కళ్ళు అంటున్నాను. నేను చెప్పేది 1000 మంది 2000 మంది అంటారు, లేదా 10,000 మంది అంటారు. నెలకు 10,000 వస్తాయి, ఎంత సరిపోతుంది? అయితే రోజుకు 10,000 వస్తాయి, పార్టీ నడుపుతాను రోజుకు 10,000 సరిపోతాయా? నేను చెప్తే 10,000 మంది ఇచ్చేస్తారు అనుకున్నాం, హైపోథెటికల్గా చెప్తున్నాం, అది ఎక్కడ సరిపోతుంది? అది మొత్తం రాష్ట్రంలో 1 కోటి మంది ఎత్తే అంటున్నాను నేను, 1 కోటి మంది ఎక్కడ దొరుకుతారు మనకు చెప్పండి? నిజంగా అంతమంది రోజుకు 1 రూపాయి ఎత్తే డెఫినెట్గా పార్టీ నిలబడతారు. అప్పుడు ఈ సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. నెలకు 30 కోట్లు మనం అందరం కలిపి పార్టీకి ఇవ్వగలిగితే ఆయన సినిమాలు చేయాల్సిన అవసరం లేదు, ఆ పని చేయగలమా? వైఎస్ఆర్సీపీ టీడీపీ 60-40 బ్యాచ్, మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. మనకంటూ పార్టీ నిలబడదు, ఎక్కువ పార్టీలు ఉంటే మనకే బెనిఫిట్ కాబట్టి. మీ వల్ల అయితే మీరు కూడా 1 రూపాయి పార్టీకి సాయం చేయండి. మా పార్టీకి మీకు ఎక్కువ పార్టీలు ఉండడం వల్ల మీకు కూడా బెనిఫిట్ కదా, యాజ్ ప్రజా. మనం అందరం సామాన్యులు, ప్రజలం, కామన్ మ్యాన్, ద మ్యాంగో పీపుల్, ఆమ్ ఆద్మీ, మన అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఒక పార్టీ నిలబడదు, అందరం కలిపి 1 రూపాయి ఇస్తారు మీరు ఎవరన్నా పార్టీకి. మరి సినిమాలు చేయొద్దని అడిగే హక్కు మీకు ఎక్కడుందా? పార్టీకి ఇవ్వడం ఏమవ్వడం, అయినా పార్టీ పనిచేసేది దాన్ని తిట్టుకో, మీకు అట్లీస్ట్ తిట్టుకోవడానికి ఉన్న పార్టీ కావాలి కదా. 60-40 బ్యాచ్ని అడుగుతున్నాను నేను, 60-40 వైఎస్ఆర్సీపీ టీడీపీ, ఇప్పుడు మీరిద్దరే ఒకటి కదా రాష్ట్రంలో, జనసేన బీజేపీ ఒకటి అయితే వైఎస్ఆర్సీపీ టీడీపీ ఒకటి ప్రస్తుతం. కాబట్టి 60-40 బ్యాచ్ని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే వాళ్ళ సపోర్ట్ అని. పార్టీకి 1 రూపాయి ఇవ్వండి మీరు అందరూ కలిపి, ఎవరో మీరు తిట్టుకోవడానికి ఉన్న పార్టీ ఉండదని చెప్తున్నాను మీరు, దయచేసి ఆ పని చేయండి. అది చేసి పార్టీకి ఒక నెలకు 30 కోట్లు వచ్చేలా ఉంటే పవన్ కళ్యాణ్ ఆటోమేటిక్గా సినిమాలు మానేస్తారు. నేను రాజకీయం ఇష్టం సినిమాల కన్నా, ఆ పని చేద్దాం సరేనా? సినిమాల గురించి అది పట్టించుకోదు. ఈయన ఏమైనా మాట్లాడేలా చెందారంటే వాళ్ళ వల్ల మనకు కొత్తగా వచ్చి ఉపయోగం కానీ నష్టం కానీ ఏం లేదు, పట్టించుకోదు. ఎవరైనా ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనుకో, అంతే. ఆయనంతా అయిన మనం పంపించాల్సిన అవసరం వాళ్ళకు, వదిలేండి ఆ విషయాలు, వదిలేండి రెండు. ఎందుకంటే గుడ్డు కళ్ళు మూసినా తెలిసినా ఒకటే, అట్లు మనం పెద్దగా పట్టించుకోకలేదు. దట్స్ ఇట్. ఒక మెరుగైన సమాజం కోసం జనసేన, రాజకీయం రాజకీయం లాగే చెప్పాం.